నమస్తే, వన్ ఇండియా తెలుగుకు స్వాగతం. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో తమ పదవులకు రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీలతో భేటీ కావాలని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు May 29 తనను కలవాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసీపీ ఎంపీలకు లేఖలను పంపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో ఏపీకి చెందిన టీడీపీ వైసీపీ ఎంపీలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పలు రకాలుగా ఆందోళనలు నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల ముగింపు రోజున వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలను సమర్పించారు. పార్లమెంట్ నిర్వధిక వాయిదా పడిన అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిలు స్పీకర్ ను కలుసుకుని రాజీనామా పత్రాలను సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్ లో రూపొందించిన రాజీనామాలను పరిశీలించిన సుమిత్రా మహాజన్ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలకు సూచించారు. అందుకు సున్నితంగా తిరస్కరించిన ఎంపీలు రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని స్పీకర్ ను కోరారు. ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్ లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఆమరణ దీక్ష చేసిన విషయం తెలిసిందే. అయితే ముందుగా May 1 కలవాలని స్పీకర్ కార్యాలయం నుండి తొలుత వైసీపీ ఎంపీలకు సమాచారం అందింది. ఆ తర్వాత May 7 కూడా ఇదే రకమైన సమాచారం వచ్చింది. అయితే చివరకు ఏ రోజున రావాలని ఆహ్వానం పంపితే ఆ రోజున వస్తామని వైసీపీ ఎంపీలు స్పీకర్ కార్యాలయానికి సమాచారాన్ని ఇచ్చారు. ఈ సమాచారం మేరకు వైసీపీ ఎంపీలను May 29 రావాలని స్పీకర్ కార్యాలయం నుండి సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు స్పీకర్ సుమిత్రా మహాజన్ తో వైసీపీ ఎంపీలు సమావేశం కానున్నారు. రాజీనామాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వైసీపీ ఎంపీలు ఏకాభిప్రాయంతో ఉన్నారు. తమ రాజీనామాలను ఆమోదింపచేసుకుని ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పును కోరాలని వైసీపీ భావిస్తోంది. ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధించడం ద్వారా టీడీపీని రాజకీయంగా ఇరుకును పెట్టాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.